సాధారణంగా మనలో చాలా మంది రత్నాలను ధరించుతూ ఉంటాము ముఖ్యంగా వాటికి సంబంధించి మనకున్నటువంటి నమ్మకాలు బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కాని లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సంప్రదాయం అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించడం అనేది మరో పద్ధతి అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఏ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదా శత్రు భయం కానీ లేదా అప్పుల బాధ ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ లేదా వివాహం కాకపోవడం ఇంకా మనోవ్యాకులత లేదా ప్రభుత్వ దండన నిరుద్యోగం సంతానం లేకపోవడం ఇలాంటి సమస్యకు అయినా సరే లేదా విద్యలో పరాజయం లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు చంద్రుడికి ముత్యం ఇంకా కుజుడికి పగడం అలాగే రాహువుకి గోమేధకం గురువుకి పుష్యరాగం అలాగే శనీశ్వరునికి నీలం బుధగ్రహానికి పచ్చ ఇంకా శుక్రగ్రహానికి వజ్రం అలాగే కేతువుకి వైఢూర్యం అన్వయించబడ్డాయి ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి అలాగే మృగశిర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం మృగశిర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి జన్మత ఎలాంటి దోషము వర్తించదు అలాగే వీరికి వీరి గ్రహస్థితి కారణంగా శని దశ నడుస్తున్నటువంటి సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలను చూస్తారు మృగశిర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు చిన్న చిన్న పనులు చేయడం పట్ల అంత ఆసక్తి చూపించరు కానీ పెద్ద కార్యక్రమాలు పెద్ద వ్యవహారాలను వీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు వాటిపైన మాత్రమే ఎక్కువ శ్రద్ధను చూపించగలుగుతారు వీరికి జన్మత పుట్టినప్పటి నుంచి కూడా ధనానికి ఎలాంటి లోటు ఉండదు అయితే వీరు 12 సంవత్సరాల వయసు లోపు మాత్రం వీరికి అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరు 12 సంవత్సరాల వయసు లోపు వీరికి జలఖండం ఉంది ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మృగశిర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు స్వతహాగానే సంపన్నులు అలాగే వీరు సత్యప్రియులు ఎవరైనా సత్యం మాట్లాడితేనే వీరికి నచ్చుతారు అబద్ధం మాట్లాడేటువంటి వ్యక్తులకు వీరు దూరంగా ఉంటారు అలాగే వీరు కూడా ఏ సందర్భంలో అయినా సరే అస్సలు అబద్ధం మాట్లాడరు వీరు మంచి ముఖ లక్షణం కలిగినటువంటి వ్యక్తులు వీరికి వ్యాపార రంగం పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే వ్యాపారంలో వీరు రాణించగలుగుతారు మృగశిర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా కానీ అందులో లాభాలనే చూస్తారు తప్ప అస్సలు నష్టాలను చూడరు వ్యాపార వ్యవహారాలు వ్యాపార సంబంధమైనటువంటి పనులు అంటే వీరికి ఇష్టం వీరి దగ్గరి బంధువులను అమితంగా ప్రేమిస్తారు అయితే వీరి 20 సంవత్సరాల వయసులో వీరి దగ్గరి బంధువులలో ఒకరికి వీరు దూరం అవుతారు అలాగే వీరికి 16 సంవత్సరాల వయసు నిండిన తర్వాత నుంచి చదువు పట్ల ఎక్కువ శ్రద్ధను చూపించుతారు అంతకుముందు కన్నా కూడా చదువు పట్ల ఎక్కువ ధ్యాస పడతారు మృగశిర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు 25 నుండి 28 సంవత్సరాల వయసులో మాత్రం ఊహించినటువంటి చిన్న చిన్న కష్టాలను ఎదుర్కొంటారు వారి వయసుకు మించినటువంటి కష్టాలను వీరి 25 నుండి 28 సంవత్సరాల మధ్యలో చూస్తారు మృగశిర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి 32 సంవత్సరాల వయసు నుండి జీవితం అంతా కూడా చాలా సాఫీగా సాగుతుంది ఆర్థిక పరంగాను కుటుంబ వ్యవహారాల పరంగాను ఎదుగుతారు అలాగే ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి మృగశిర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి 5 సంవత్సరాల వయసు నిండే వరకు కూడా కుచమహర్దశ నడుస్తుంది అందుకే ఆ సమయంలో వీరు పగడమును బంగారంలో పొదిగించుకొని మధ్య వేలికు ధరించడం చాలా మంచిది మృగశిర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి వారి 5 సంవత్సరాల వయసు నుండి 23 సంవత్సరాల వయసు వరకు కూడా వారికి రాహు మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వారు గోమేధకమును వెండిలో పొదిగించుకొని మధ్య వేలికు ధరించడం మంచిది 23 సంవత్సరాల వయసు
వయసు నుండి 39 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి గురు మహర్దశ నడుస్తుంది. గురు మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు కనకపుష రాగమును బంగారంలో పొదిగించుకొని చూపుడు వేలుకు ధరించినట్లయితే ప్రతి విషయంలో కూడా సత్ఫలితాలను పొందుతారు. మృగశిర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి వారి 39 సంవత్సరాల వయసు నుండి 58 సంవత్సరాల వయసు వరకు కూడా వారికి శని మహర్దశ నడుస్తుంది. అందుకే శని మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు నీలమును వెండిలో పొదిగించుకొని మధ్య వేలుకు ధరించడం ద్వారా అన్ని విషయాలలో కూడా మంచి ఫలితాలను పొందుతారు. మృగశిర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు 59 సంవత్సరాల వయసు నుండి 75 సంవత్సరాల వయసు వరకు కూడా వారికి బుధ మహర్దశ నడుస్తుంది. అందుకే బుధ మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు జాతి పచ్చను బంగారంలో పొదిగించుకొని చిటికని వేలుకు ధరించినట్లయితే సత్ఫలితాలను పొందుతారు. వీరి 75 సంవత్సరాల వయసు నుండి 82 సంవత్సరాల వయసు వరకు కూడా మృగశిర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి కేతు మహర్దశ నడుస్తుంది. అందుకే కేతు మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు వైఢూర్యమును వెండిలో పొదిగించుకొని చిటికన వేలుకు ధరించడం మంచిది. 82 సంవత్సరాల వయసు నుండి 102 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి శుక్ర మహర్దశ నడుస్తుంది. శుక్ర మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు వజ్రమును బంగారంలో పొదిగించుకొని ఉంగరపు వేలుకు ధరించడం చాలా మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.